మంట వీక్షకులందరికీ నమస్కారం శ్రీకరం కార్యక్రమానికి స్వాగతం చిత్తా నక్షత్రం ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన వారందరికీ కూడా వారు రాజయోగం కావచ్చు ధనప్రాప్తి కావచ్చు కలగాలంటే ఎటువంటి పూజలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వారికి సూచించే వృక్షం అనేది ఏ విధంగా ఉంటుంది ఆ వృక్షానికి ఏ విధంగా పూజలు చేసుకోవాలి ఈ విషయాల గురించి మనందరికీ తెలియచేయడానికి వుతున్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ కులకర్ణి నరేష్ శర్మ గారు నమస్కారం నరేష్ శర్మ గారు నక్షత్ర జాతకులకు అందరికీ కూడా వారికి మంచి అంశాలు ఏమున్నాయి కలిసి వచ్చేవి వారు మార్చుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి వారు ఇబ్బంది పడేవి అదేవిధంగా వారు పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు దానాలు కావచ్చు జపాలు కావచ్చు ఏం చేసుకోవచ్చు అంటారు శాస్త్ర ప్రామాణికంగా వారికి మీరు సూచించే వృక్షం అనేది ఏమిటి ఆ పూజా విధానాలు ఏమిటి తెలియచేస్తారా కృష్ణ వసతి ప్రసిద్ధం శ్రీపాద వల్లభయోగిమూర్తిం సర్వజనైశ్చింతత కల్పవృక్షం శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే ఈ ప్రతి నక్షత్రానికి కూడా మనము వాళ్ళకు మంచి జరగాలని ఎన్నో గ్రంథాలు చూసి వాటిలోంచి తీసుకొని ఒక్కొక్క నక్షత్రానికి వారి జీవితంలో మంచి ఉన్నత స్థానికెళ్ళాలని చెప్ప అన్న ఉద్దేశంతో ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని నిజంగా మన వాళ్ళు ఏర్పాటు చేయడం మనం సంతోషించదగ్గ విషయం ఇది మీరు నక్షత్రం గురించి అడిగారు చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు అంగారకుడు వీరి జీవితం కుజమహర్దశతో ప్రారంభమవుతుంది అయితే చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యారాశి మూడు నాలుగు పాదాలు తులారాశి కాబట్టి వీరి మీద ఇటు అంగారకుడితో పాటు శుక్రగ్రహ ప్రభావం కూడా విపరీతంగా ఉంటుంది అది వారికి మంచి అంటారా లేకపోతే ఇబ్బందులు అంటారా వీరికి విప విపరీతమైన తెలివితేటలు ఉంటాయి ఏదైనా సమస్యకు వీరి దగ్గరికి వెళ్తే ఇట్టే పరిష్కరిస్తారు అది ఏ సమస్య అయినా కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి ప్రతీ సమస్యకు వీరి దగ్గర చక్కని పరిష్కారం చెప్పడంలో చిత్తా నక్షత్రం వాళ్ళు ముందుంటారు విపరీతమైన తెలివితేటలు కానీ భయంకరమైన కోపం ఎంత విపరీతంగా తెలివితేటలు ఉంటాయో వీరి కోపం వస్తే వీరిని ఆపడం ఎవ్వరి వల్ల కాదు ఇక ఆ సమయంలో అక్కడ తల్లి తండ్రి కొడుక భార్య ఉద్యోగియా పై అధికారియా చిన్నవాడ పెద్దవాడ ఇలాంటివేవి పట్టించుకోరమాట అది వీరి జీవితం తీవ్ర ప్రభావం వీరి జీవితం మీద చూపెడుతుంది అలాంటిది ఒక మాట మనం నోరు జారితే ఇంకా వెనక్కి తీసుకోలేము మేము చిన్నప్పుడు చదువుకున్నాం వాక్కున్న పదను వాడి కత్తికి లేదు మాటగలదు మార్చ మనిషి మార్చగలదు మాట మనిషి మనసు జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త శబ్దముల గొప్ప శక్తి కలదు అని చాలా బాగా చెప్పారండి ఇది వీరికి బాగా పనికి వస్తుంది వీరు అంత కోపానికి వచ్చి ఆ కోపంలో ఏదో మాట్లాడి వెంటనే శాంతమైపోయి వారి దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తారు కానీ వీరు అన్న మాట వారి మనసులో ఉండిపోతుంది వీరు ఏదైతే నోరు జారి అన్న మాట ఉంటుందో అది వారి మనసులో ఉండిపోతుంది గాయం అనేది అలాగే తర్వాత ఇంకెంత వీళ్ళు ఎంత వారిని ప్రసన్నం చేద్దామని వీళ్ళు ఎన్ని చేసినా కూడా ఉపయోగం ఉండదు అది చిత్తా నక్షత్రం వారి జీవితాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్త ఎవరి మీదైనా మనం ఒక అభాండం వేసేప్పుడు ఒక మాట అనేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన బాధ్యతలన్నీ మీద పెట్టుకుంటారు దారిన పోయే ప్రతి సమస్య వీరి వీరిదే అనుకొని దాంట్లోకి వెళ్ళి దాంట్లో ఇబ్బంది పడుతుంటారు దాని తగ్గట్టు ఈ కోపం ఒకటి ఈ సమస్యలు ఒకటి పక్కవాడి సమస్య నితమే పెట్టుకొని ఈ కోపం ఆగక వాడిని ఏదో తిట్టేయడం ఇలాంటివి చేయడం వల్ల జీవితం అంతా గందరగోళంగా మారిపోతుంటారు మరి దీనికి పరిష్కారం ఏమంటారు తప్పకుండా చెప్దాం మనము అయితే కొంచెం ఇంకొక లక్షణం వీళ్ళు నేను ఏం చెప్తాను వీరికి అంటే వీరు గొడవలు పెట్టుకోవడంలో ముందుంటున్నారు కాబట్టి ముందు ఎక్కడ గొడవ అయితే అక్కడ దూరంగా ఉండండి చిత్తా నక్షత్రం వాళ్ళు గొడవ అవుతుంది అంటే దాన్ని దూరంగా వెళ్ళిపోండి ఇంట్లో అయినా సరే వారి ఇంట్లోనైనా సరే గొడవ ప్రారంభమైందంటే వీరికి మౌనం మౌనేన కలహం నాస్తి మౌనము వీరి ఆయుధంగా పెట్టుకోండి మీరు లేదంటే పైకి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది చాలా ఇబ్బంది పడతారు పైకి వెళ్ళడం ఇక చిత్తా నక్షత్ర జాతకులందరికీ కూడా ఈ వివాహ అనంతర జీవితం ఏదైతే ఉంటుందో అది ఏదో రకమైన సమస్యతోటే ఉంటుంది జీవిత భాగస్వామితో అది ఆడవారికైనా మగవారికైనా ఏదో రకమైన చికాకులు ఏదో రకమైన సమస్యలతోటే వీరి జీవితం సాగుతూ ఉంటుంది కాబట్టి వీరికి నేను ముఖ్యంగా చే చేసుకోవాల్సింది ఏంటంటే భగవద్గీతా పారాయణం గీతా పారాయణం ఖచ్చితంగా చేయాలి వీరు చిత్తా నక్షత్ర వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ చేయాలి కానీ చిత్తా నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా చేయాలి అసలు హిందువుడై పుట్టిన ప్రతి ఒక్కడు గీతా పారాయణం చేయాలి ఖచ్చితంగా భగ భగవద్గీత చదవాలి అది కాబట్టి వీళ్ళు భగవద్గీత గ్రంథ పారాయణం చేయడము తర్వాత పురాణ కథలు వినడం ఇది నేను ఎందుకు చెప్తున్నాను ఇది పరిహార మార్గం అనుకుంటున్నాను కదా ఈ మీరు చెప్తున్నారు వింటున్నామండి భగవద్గీత చదవడం వల్ల ఏమేం జయిస్తారండి హరిషడ్ వర్గాన్ని జయిస్తారు కోపాన్ని జయిస్తారు ఈ ఏవేవైతే మన ఈ కోరికలు ఉన్నాయో ఇలాంటి వాటిని జయిస్తారు దీనివల్ల ఒక మంచి జ్ఞానం కలుగుతుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను నేను ఇకపోతే పురా భాగవతము రామాయణము భారతము ఇలాంటి సద్గ్రంథాలు వీళ్ళు చదవాలి చదవడానికి కుదరదు ఎక్కడైనా ప్రవచనకర్తలు చెప్తున్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి కూర్చొని వినాలి అక్కడికి వెళ్ళడం కుదరదు కనీసం మన సెల్ ఫోన్లు అయినా వీళ్ళు ఆ ప్రవచనాలు వినడము అలాంటివి చేయడం వల్ల వీళ్ళు జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు ఇక వీళ్ళు ఏం చేయాలి అంటే చలికాలం వచ్చిందనుకోండి ఎక్కడెక్కడ ఈ అనాథలు ఉన్నారో వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేయాలి ఎండాకాలం వచ్చిందనుకోండి ఎక్కడెక్కడ రోడ్ల మీద ఈ అనాథలు వాళ్ళు కనబడుతున్నారో వాళ్ళకి వస్త్రాలు వేసుకునే వస్త్రాలు అంటే వీరు వస్త్రదానం ఎక్కువగా చేయాలి దానివల్ల వీళ్ళకు యోగిస్తుంది ఇక వీరు చేయాల్సింది గోసేవ నియమం తప్పకుండా ప్రతి వారము కనుక వీరు ఆవు ఎక్కడ ఉంటే అక్కడ ప్రదక్షిణాలు చేస్తారో వీరికి ఉన్నత స్థితి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక వీరు మనము అంగారం కూడా అధిపతి అనుకున్నాము మంగళవారం నియమం ఆచరించాలి ఏ విధంగా అంటారు మంగళవారం ఉదయాన్నే ఎప్పుడైనా నియమము అంటే గుర్తుపెట్టుకుంటే మంగళవారం ఉపవాసం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఉదయం సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేవాలి ఏ పూజ అయినా సరే అది ఏ రోజైనా ఉపవాసం ఉంటున్నామని కొంతమంది చెప్పి తొమ్మిది గంటల దాకా పడుకుంటారు అది ఉపవాసం లెక్కలోకి రాదు ఉపవాసం ఉండేవాడు పొద్దున సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవాలి ఆరు గంటల కింద వాడు గుళ్ళో ఉండాలి అది ఉపవాస నియమం అప్పుడు ప్రారంభమవుతుంది అంతే చెప్పి మేము శనివారం ఉపవాసం ఉంటాని పదకొండు గంటల దాకా పడుకొని వాడు ఒంటి గంటకు భోజనం చేస్తే అట్టాక వాడు ఉపవాసం చేసిన ఫలితం కూడా ఏమి ఉండదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఇక వీళ్ళు చేయాల్సిన ముఖ్యమైనది సుబ్రహ్మణ్యారాధన ప్రతి మంగళవారము ఖచ్చితంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి ఇక వీరికి ముఖ్యమైన సూచన రాహుకాల దీపాలు అంటే మంగళవారం మధ్యాహ్న సమయంలో రాహుకాలంలో పెట్టేటువంటి దీపాలు అదేవిధంగా శుక్రవారం ఉదయం సమయంలో రాహుకాల దీపాలు కనుక ఏదైనా విపరీతమైన సమస్యలో నక్షత్రం వాళ్ళు బాగా సమస్యల్లోకి వెళ్ళిపోయారనుకోండి వారికి రాహుకాల దీపాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఆ రాహుకాల దీపాలు ఒక్కటి పెట్టుకుంటే వీరి జీవితంలో చాలా మటుకు వీరు పనులలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు మంగళవారము మధ్యాహ్నము మూడు గంటలకి రాహుకాలము శుక్రవారం ఉదయం పది గంటలకు రాహుకాలం కాబట్టి ఖచ్చితంగా రాహుకాల దీపాలు పెట్టుకోవాలి దానివల్ల వీళ్ళకి యోగిస్తుంది ఇక వీరికి కలిసొచ్చే వృక్షం తాటి చెట్టు తాటి చెట్టు కలిసొచ్చే వృక్షం తాటి చెట్టుకి కల్పవృక్షం అనే పేరు కూడా ఉంది కదండి అంటారా తాటి చెట్టుకి ఎప్పుడైనా వీరికి సమస్య విపరీతమైన సమస్యలు వచ్చినప్పుడు ఒక నియమం పెట్టుకొని ఏడు రోజులు కనుక ప్రదక్షిణ చేస్తే తప్పకుండా ఆ కార్యం వీరికి సిద్ధిస్తుంది ఏడు రోజులు కంటిన్యూగా ఒక విపరీతమైన సమస్యల్లో ఉన్నారు ఎక్కడ వీరికి ఏది కనబడట్లేదు ఇంకా ఏమంటారు జీవితం అంతా అంధకారమైంది అనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కనుక వీరు ఆ తాటి వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ తొమ్మిది ప్రదక్షిణాలు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా వీరికి యోగిస్తుంది ఇక వీరు గుర్తు పెట్టుకోవాల్సింది నక్షత్రం వాళ్ళు దయచేసి పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోండి నేను చెప్పేటువంటి ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా చిత్తా నక్షత్రం వారు అందరికీ ఉండి వచ్చి తీరాల్సిన శ్లోకం ఇది ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ అంగారక ధ్యాన శ్లోకాన్ని గనుక వీరు ప్రతినిత్యం చదివితే వీరి కోపం తగ్గుతుంది ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునే మార్గాల్లో ఇది ఇది ముఖ్యమైన మార్గము ఇంకా నేను మళ్ళీ చెప్పాను అలా అని చెప్పి ఇది ఒక్కటి చదువుతున్నా మిగతా చేయొద్దు అని అనుకోదు ఖచ్చితం ఖచ్చితంగా సద్గంధ పఠనం కూడా చేయాలి వీరు అంటే ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకం అనేది ప్రతిరోజు ఎన్నిసార్లు నియమం తప్పకుండా పఠనం చేయాలంట తొమ్మిదికి తగ్గకుండా చేసుకుంటే చాలా మంచిది వీరికి ఇవి చేసుకుంటే మన చిత్తానక్ష జాతకులు ఉన్నత స్థితికి వెళ్తారు మరి తాటి చెట్టుకి ఆ పూజా విధానాలు అనేవి వారి జీవితకాలం కూడా చేసుకోవచ్చు అంటారా జీవితకాలం ప్రతి వృక్షానికి ఇప్పుడు నేను ఏవైతే నక్షత్రంగా చెప్తాను ఒక్కొక్క నక్షత్రానికి ఒక వృక్షం అని ఏవైతే చెప్తూ ఉన్నానో అది ఒక రోజు రెండు రోజులు చేసుకోవాల్సింది కాదు వారి జీవితాంతం ఆ వృక్షానికి కుదిరినప్పుడల్లా అక్కడ వాళ్ళు సేవ చేయడం వృక్షాన్ని పెంచడము కాపాడడము ఏదైనా లేదంటే వాటికి ప్రదక్షిణాలు చేయడము ఇవి చేయడం వల్ల వాళ్ళకి యోగాన్ని ఇస్తాయి చాలా చక్కగా తెలియజేశారండి అంటే ప్రతి నక్షత్రానికి ఒక వృక్షానికి అవినాభావ సంబంధం అదేవిధంగా సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఆచరించదగ్గవి వారికి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా తెలియజేస్తున్నారు ధన్యవాదాలండి నరేష్ శర్మ గారు ఎవరికైనా కూడా సందేహాలు కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనము చాలా తక్కువ సమయం ఉంటుంది పూర్తిగా కూడా సమాచారం అనేది అందించడం అనేది కష్టమవుతుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదిస్తే వారి వాస్తు ప్రకారం కావచ్చు జ్యోతిష్యం కావచ్చు లేకపోతే నక్షత్రాలకు సంబంధించి కావచ్చు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మిమ్మల్ని సంప్రదించవచ్చు అంటారా తప్పకుండా అమ్మ ఎవ్వరికి ఏ సందేహం కలిగినా కూడా ఆ స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్కి కనుక ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే తప్పకుండా వారికి మనము ఏ ఏ సలహాలు సూచనలు కావాలన్నా ఇద్దాము అయితే ముఖ్యమైన విషయం నేను చెప్పడం ఏంటంటే ఈ పది పదిహేను ఇరవై నిమిషాలు ఒక నక్షత్రం గురించి పూర్తిగా మనం చెప్పలేము కాబట్టి వాళ్ళ గుణగణాలు కొంచెం క్లుప్తంగా చెప్పేసి వారు జీవితాంతం ఏం చేసుకోవాలనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం తెలియ తెలియజేస్తున్నాం వాళ్ళకి ధన్యవాదాలండి చిత్త నక్షత్ర అందరికీ కూడా వారికి జీవితకాలం ఆచరించదగ్గ పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు అదేవిధంగా వృక్షానికి పూజలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి కులకర్ణి నరేష్ శర్మ గారు తెలియజేశారు కదా మరొక చక్కని అంశంతో మళ్ళీ శ్రీకరం కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం